ఆఫీస్లో 30 ఒకటే కదా వేసింది, ఇక్కడ చిన్న వేసాడు తపాలు. అక్కడ నాకు తెలీదు చెప్పు 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 చేద్దాం కదా. లైసెన్స్ అంటే ఒకే భాష ఉన్న రాష్ట్రాలు, రెండు రాష్ట్రాలని కలిపి ఇప్పటి ఆంధ్రప్రదేశ్ అంటే అప్పట్లో ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఫామ్ అయింది. నెక్స్ట్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనకి తెలుపు మనకి మన నెల్లూరులో వేణుగోపాల స్వామి తెలుసు. ఆ వేణుగోపాల స్వామిలో ఒకప్పుడు ఏంటంటే ఎంట్రీ ఫర్ దళిత్, ఎంట్రీ ఫర్ దళిత్ మూవ్మెంట్ అనేది ఆయన వేణుగోపాల స్వామి గురించి చేయడం జరిగింది. అలాగే ఈయనకి ఉన్న ఒక మద్రాసులో ఉన్న ఇల్లు మన ఆంధ్ర వాళ్ళ యొక్క మాన్యుమెంట్ కింద మద్రాసు రాష్ట్రపతి కింద ఉందండి. అండ్ ఎఫ్ ఎట్ ఆల్ అగైన్ అండ్ అగైన్ లెటర్ ఒక రెండు నిమిషాలు మాను చేసి ఆయన స్మరించుకుంటా, ప్లస్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే క్లోజింగ్ రిట్రీట్స్ ప్లస్ ఒక 2 మినిట్స్ సైలెన్స్. అప్పటి కమ్యూనిస్టులు విశాలంగా కావాలని ఒక తీర్మానం చేశారు. 1953 ప్రత్యేక భాషా ప్రయత్న రాష్ట్రం కావాలని సయ్యద్ ఫజలాలీ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తీర్మానం ప్రభావంగా 1955 అప్పటి ముఖ్యమంత్రి బెజవాడ గోపాల్ రెడ్డి అసెంబ్లీలో విశాలాంధ్ర కోసం ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 1956 ఫిబ్రవరి 20 ఢిల్లీలో ప్రజమనిషి ఒప్పందం జరిగింది. దాని ఫలితంగా 1956 నవంబర్ 1 ఒక ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఈ నీలం సంజయ్ రెడ్డి గారిని ప్రధాన ముఖ్యమంత్రిగా నియమించడం జరిగింది. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.